తాండూరు పంచాయతీ మళ్ళీ రాజుకుందా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య మున్సిపల్ చైర్పర్సన్ పదవులు చిచ్చు పెట్టాయా? ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరగా ఇప్పుడు ఈ పంచాయతీ ముదిరి పాకాన పడినట్లు కనిపిస్తోంది. దీంతో తాండూరు టీఆర్ఎస్ లో రాజకీయం వేడెక్కిందంట. అసలు తాండూరులో ఏం జరుగుతుంది? తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా ఉండే ఇరు వర్గాల నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేసుకోవడంతో పాటు కొన్నిసార్లు ఏకంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇక టీఆర్ఎస్ అధిష్టానం ఇద్దరు నేతలకు కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా వారు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంటే ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో కొత్త పంచాయతీ మొదలైంది. 2020లో తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గాలు గెలుపొందాయి. అయితే చైర్మన్ గిరి కోసం ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు. మున్సిపల్ చైర్మన్ పదవి చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఒప్పందం ప్రకారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన తాటికొండ స్వప్న మున్సిపల్ చైర్పర్సన్ అవ్వగా వైస్ చైర్మన్ గా రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన పట్లోళ్ల దీప అయ్యారు. ఇక ఈ పంచాయతీ ఒక్క తాండూరులోనే అనుకుంటే పొరపాటే. వికారాబాద్లో సేమ్ సీన్. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన వారి మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాండూరు, వికారాబాద్లో మొదటి 2.5 ఏళ్ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం ఒప్పందాన్ని పట్టించుకోవడం లేదని ఇటు పైలట్ వర్గం, అటు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వర్గం ఆరోపిస్తోంది. ఒప్పందం మేరకు తనకు పదవిని బదిలీ చేయాలని కోరుతూ తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీప కోరుతోందట. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తోటి కౌన్సిలర్లు, ముఖ్య నేతలతో కలిసి ఆమె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారట. మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదట. ఈ అంశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని రోహిత్ రెడ్డి వర్గం నేతలు ప్రయత్నించారు. కానీ కేటీఆర్ కాలికి గాయం కారణంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదట. దీంతో నగరానికి చేరుకున్న ఎమ్మెల్యే వర్గం నేతలంతా తాండూరుకు తిరుగు ప్రయాణమయ్యారట. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ వర్గం నేతలు తమ వేగుల ద్వారా నగరంలో ఉన్న ఎమ్మెల్యే పైలట్ వర్గీయుల మినిట్ టు మినిట్ చర్చల సారాంశాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఇప్పుడు ఈ వివాదం ఎప్పటికి దారితీస్తుందోనన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. ఇది వాళ్ళ తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్.